ఓకే. ఐఎన్ఎస్సిడి ఇన్సెడ్ అంటే ఇంటిగ్రేటెడ్ న్యూ లైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థను 2000 స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా, రోడ్ల మీద చాలామంది అనాథలుగా అభాగ్యులుగా తిరుగుతుంటారు, వీరినందరినీ తీసుకొని వచ్చి షెల్టర్ ఇచ్చి వీరికి అన్నము వస్త్రములన్నీ కల్పించి వీరిని జనజీవన స్రవంతిలో కలపటం, జనజీవన స్రవంతిలో వీరిని చేర్చడం కోసమే ఈ యొక్క విన్సెడ్ అనే వ్యవస్థ స్థాపించడం జరిగింది. సరే మీరు తెచ్చారమ్మా. ఓకే, ఎప్పుడు తీసుకొని వచ్చారు? నువ్వు ఎప్పుడు దొరికిన సార్ వాళ్ళకి? పొద్దున్న ఎన్ని రోజులు అయినా ఇక్కడ వచ్చి? సో ఇప్పుడే కొన్ని నిమిషాల క్రితమే మరి కానిస్టేబుల్ దత్తు గారు, మరి పీసీ కవిత గారు, మరి ఒక ఆమె రోడ్ల మీద తిరుగుతుంటే తీసుకొని వచ్చారు. సో ఈ విధంగా ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు. అయితే వీళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చి మనం ఇళ్లకు పంపించినట్లయితే వారు కూడా మంచిగా అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను. అంతే కదా? రైట్. కవిడిపల్లి పిఎస్ జస్ట్ ఎక్కడ నుండి? కవిడిపల్లి పిఎస్. కవిడిపల్లి పిఎస్ ఏమన్నా చెప్పింది? ఏమి చెప్పింది సార్? మునిగేపల్లి ఎక్కడ? నిజంపల్లి. నిజంపేట మండల్, కల్లేరు మండల్, మునిగేపల్లి. అమ్మ నాన్న ఎవరు లేరు అండి. ఓకే 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 దత్త గారు, బాయ్, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, కాల్ చేస్తాను. రైట్, కూర్చోపండి. మనం ప్రతిజ్ఞను గమనించినట్లయితే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అని ప్రతిజ్ఞ మనం 10 చదివాము. అంటే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, సోదరులని. సో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సహోదరులు రోడ్ల పక్కన అనాథలుగా అభాగ్యులుగా తిరుగుతుంటే మాకేమీ పట్టింపు ఉన్నదిలే అని అనుకుంటే మరి యొక్క ప్రతిజ్ఞకు మనం నిజమైన అర్థము చెప్పిన వాళ్ళం అవుతామా? అంతేకాదు మన యొక్క భారతదేశం యొక్క చిగ్గును కూడా పోగొడుతున్నాం మనం. ఎందుకనంటే మన భారతదేశంలో, మన భారతదేశానికి ఎంతోమంది విజిటర్స్ వస్తుంటారు. విజిటర్స్ వచ్చి చార్మినారు, కుతుబ్ మినారు, మక్కా మసీదు, తాజ్మహల్ అన్నీ చూస్తారు. వెరీ ఎక్సలెంట్, వెరీ ఎక్సలెంట్ అంటారు. కానీ ఒక స్త్రీ రోడ్డు మీద అనాథగా, అభాగ్యురాలుగా, ప్రెగ్నెంట్ ఉండి రోడ్ల మీద డెలివరీ అవుతుంటే ఆ పరిస్థితిని చూసి ఆ యొక్క ఫారినర్స్ ఏమనుకుంటారు తెలుసా? వాట్ ఈస్ దిస్ డర్టీ ఇండియా అంటారు, గలీజ్ ఇండియా ఇది అని అంటారు. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళేంత వరకు వాళ్ళకి ఏం మెరుస్తుంటుందంటే వాళ్ళ మనసులో గలీజ్ ఇండియా, గలీజ్ అని అనుకుంటారు. వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత మరి మీరు భారతదేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఏం నేర్చుకుని వచ్చారంటే ఏమి ఇండియా అది, అంత గలీజ్ ఇండియా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోరు. రోడ్ల మీద ఎంతోమంది స్త్రీలు గర్భం దాల్చి, రోడ్ల మీదనే ప్రెగ్నెంట్ అయ్యి గర్భం దాల్చి, రోడ్ల మీదనే డెలివరీ అవుతుంటే ఒకరికొకరు పట్టించుకోడు, అదే ఇండియా అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. ఈ విధంగా మన దేశం యొక్క పరువు ప్రతిష్టలను కూడా పోగొడుతున్నాం. కనుక నా యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క దేశం యొక్క పరువు ప్రతిష్టలను కాపాడదాం, ముందుకు రండి అని ప్రతి పౌరుడికి, ప్రతి వ్యక్తికి, సమాజంలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. వీళ్ళందరూ ఎవరో కాదు, ఒకప్పుడు మంచిగా చదువులు చదివి మంచి ప్రొఫెసర్స్ అయ్యండి, మంచి ఇంజనీర్స్ అయ్యండి, మంచి టీచర్స్ అయ్యండి. ఈమె పేరు వాణి. ఈమె ఒక హార్డ్వేర్ ఇంజనీర్, కానీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు కలిసి రాక ఆమె ఆ విధంగా అయిపోయింది. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే వృద్ధులు ఉన్నారు. ఈ యొక్క వృద్ధులు 80 దాటిన వాళ్ళు, ఆ యొక్క కుటుంబానికి వీళ్ళు భారమైపోయి రోడ్ల మీద విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇది మన యొక్క స్థితి. కనుక ఇలాంటి వాళ్ళకందరికీ చేరదీసి పట్టెడన్నము, ముఖ్యడన్నము, వస్త్రములు ఇచ్చినట్లయితే వీరు కూడా, మాకు కూడా ఈ యొక్క సమాజంలో విలువ ఉంది, మేము కూడా మనుషులమే అని మంచి జీవితాలను జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఆమె బిదరు, ఆమె 9 గర్భవతి. ఈమెను ఇస్నాపూర్ నుండి తీసుకొని వచ్చారు, 9 గర్భవతి. ఆమె ఎంతో బాధతో ఉంది. సో ఆమెను డెలివరీ చేయించాము. ఎవరో చేసిన కర్మానికి ఈ విధంగా రోడ్ల మీద ఇక్కడ ఈ 45-50 మందే ఉన్నారు, కానీ మన దేశవ్యాప్తంగా 100,000 మంది ఉన్నారు. కనుక మన యొక్క దేశం యొక్క పరువు ప్రతిష్టలు ఒక స్త్రీని గౌరవించి కాపాడుకుందామని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేశం మీద గౌరవం ఉన్నవాళ్ళు, మన యొక్క మనుషుల మీద గౌరవం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చినట్లయితే ఈ సమాజంలో ఈ యొక్క సమస్య ఉండదని నేను మీ అందరి ముందుకు
వచ్చి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై భారత్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు పిల్లలు నోనా జాన్సన్ డేవిడ్ పిల్లలు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు స్పైసర్ మెమోరియల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు. వీళ్ళ యొక్క తల్లిగారు 26 భాషలు టీచ్ చేసేది కాలేజీలో. వీళ్ళ తండ్రి గారు జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి అంటారు. సో ఈరోజు ఏం జరిగిందో వీళ్ళ కుటుంబంలో మాకేం తెలియదు, కానీ ఈ రోజున తల్లిదండ్రులు కంప్లీట్గా అంటే తండ్రిగారు రోడ్ల మీదనే చనిపోయారు, తల్లిగారు మా దగ్గరికి వచ్చిన తర్వాత చనిపోయారు. ఇప్పుడు ఈ యొక్క ముగ్గురు తర్వాత ఎంఆర్ చైల్డ్ ఒక ఆయన, ఇప్పుడు 4 పిల్లలు మా దగ్గర ఉన్నారు. వీళ్ళ తాతగారు ఒకప్పుడు బిషప్ గారు, గురికెప్పుడి దేవసాయం గారు, కానీ వీరికి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు రారు, వీళ్ళ గురించి వాకప్ చేసుకోరు. కనీసం వీరికి ఒక టయానికి బుక్కెడ్ అన్నమైన పెట్టి వస్తాము అని అనుకోరు, కానీ అందరు కూడా వెల్లఫ్లో ఉన్నారు. కనుక ఎవరి పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో తెలియదు. కనుక మీరందరు కూడా ఇలాంటి వాళ్ళకి చేతనివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, లాస్ట్ ఏమైనా చెప్తారు చూడండి. రకరకాల కష్టం. 2000 2000 ఈ